నీళ్ళు కూడా లేవు ఈ రూమ్లో. రాలేదండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
కృష్ణ, బాలాజీ రే లేవరా, రే బాలాజీ రే ఏమైంది లేవరా. ఇక్కడికొచ్చాను, మేమే తీసుకొచ్చి పడేసాం, మమ్మల్ని చూసి భయపడతాం ఏంటి మామా? నైట్ దెయ్యం డ్రీమ్స్ రా. కలే కదా, కలలాగే ఉంది. కలేలే, ఊరికే నష్టపెట్టకుండా తొందరగా వెళ్ళి రెడీ అయ్యో, వరదరాజు వచ్చేస్తాడు. నేను ఇంకా టిఫిన్ చేయలేదురా, వెళ్ళి రెడీ అవరా. అరవింద్ బాబు, అందరూ రెడీనా? రానా. ఏటి బాలాజీ, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇప్పుడే లేచావా? వీడిని ఇప్పుడే లేపాం. ఏటి నైట్ మంచి నిద్ర? నిద్ర పోయినట్టే ఉంది, కానీ నిద్రపోలే. ఏంటి ఏదో అంటున్నాడు. వరదా, నువ్వు వెళ్ళి జీప్ దగ్గర ఉండు, మేము రెడీ అయ్యేస్తాం. వెళ్ళు. సరే త్వరగా రండి. ఏమైందిరా బ్రేక్ఫాస్ట్? రే బ్రేక్ఫాస్ట్ అంత ముఖ్యమా? నేను నా పిల్లలతో ఫోన్లో మాట్లాడలేదు, నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నావా? బయలుదేరరా. ఏం బాబు, అందరూ బాగా ఎంజాయ్ చేశారా? నేను మధ్యలోకి వస్తాను. సైడ్ లో వచ్చినప్పుడు విండో సీట్ కావాలని మొండికేసావు. అది కారు, నడిచేటప్పుడు సెంటర్లోనే వస్తా. ఏటి బాలాజీ ఎలా భయపడుతున్నాడు? రాత్రి కన్నా దెయ్యం కలని వీడి ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. దెయ్యాన్ని చూసి మనిషి భయపడచ్చా? నేను భయపడతా. అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా. తొందరగా చేసేసుకో. పెళ్లి చేసుకుంటే పిశాచి భయం పోతుందా? అచ్చా, పెళ్లి చేసుకుంటే పిశాచి భయం అలవాటు అవుతుంది. రే బాలాజీ, నైట్ నువ్వు చెప్పింది రెండో మెట్టు గురించా మూడో మెట్టు గురించా? అబ్బా ఊరుకోరా, నేను అసలు టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ అవ్వకు, నెక్స్ట్ టైం అలా ఏదైనా భయపెడితే కళ్ళు మూసుకొని హనుమా హనుమా అనుకో. హనుమా హనుమా అంటే పిశాచి భయం పోతుందా? పోతుంది. ఒకవేళ పోలేదనుకో, ఎవ్వరూ లేరనుకుని ఇలా రైట్లో చూడు, ఎవ్వరూ లేరనుకుని ఇలా లెఫ్ట్లో చూడు, ఎవ్వరూ లేరనుకుని స్ట్రైట్గా చూడు. నెక్స్ట్ ఎవరూ లేరనుకుని వెనక్కి చూడాలి. అంతేగా, అక్కడే పప్పులో కాలేసావు, వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు. సరే త్వరగా వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే ముచ్చలం గుడికి వెళ్ళాలి. చాలా పవర్ఫుల్ తమ్ముళ్ళు. నేను రాను. ఏ? నేను రాను, మీరు వెళ్ళండి. వాడు రాకపోతే పోయాడులే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, పిశాచి భయం లేదుగా. నాక పిశాచి భయమా? నేను మోహిని పిశాచికి మూడు తెప్పించి ఎస్కేప్ అయ్యే రకం. మీరు జాగ్రత్తగా పోండి, భయపడకండి. మామా, ఏదో వాసన వస్తుందిరా. భోజనవరా? రే ఆయుష్ వచ్చినట్టుంది, టిఫిన్ తెచ్చిపెట్టి చూడు. మామా నాకు చపాతి. ఈ రూమ్ లోనే కదా నిన్న కళ్ళు వైకుంఠపాలు చూసింది. ఏంటి కోపంగా ఉన్నావా? ఎందుకని బంగారం, నువ్వు నా బుజ్జి కొండవు కదా. అవును, నువ్వు నా బుజ్జి కొండవే. సరే గాని ఈ బావుకు కిస్ ఇవ్వా. నేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నాకు ఒకే ఒక కిస్ ఇవ్వరా ప్లీజ్ బంగారం. నా ఊరుకోరా, నువ్వు చెప్పు బంగారం. ఊరికే బంగారం సింగారం అంటూ గమ్మున పడుకోరా. అయ్యో ఇందులో ఛార్జింగ్ లేదు మామా, ఆ ఛార్జర్ అందుకో. కళ్ళంటే అది ఉండదు, ఉండకూడదు. అయ్యో సగంలో కట్టయిపోతే తిడుతుందే, రాత్రి నువ్వెవరితోనో ఉన్నావు అందుకే కట్ చేసావు అని లేరుపోని ఊహించుకుని మొహం ఉమ్మేస్తుంది. మామానికి దండం పెడతా ప్లీజ్. అయ్యో మామా, ఈ ఫోన్ ఒకటి ఆన్ అవ్వడం లేదు. సర్లే ఓ పంచి, ఇలాగే అడవిలో 5 కిలోమీటర్ల దూరం వెళ్ళావే అనుకో, అక్కడ ఒక పీసీఓ వస్తుంది, కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడరా. ఈ టైంలో ఎలా వెళ్ళండి రా? తెలుసుగా,
లైటు నీ నోరు రెండు మూసుకొని పడుకో. స్వీట్ అంట హాట్ అంట. భయపడుతుంటే బయట పడుకో. రే నేను పైన పడుకోనరా. ఏమైందిరా? పడుకోను అంటే పడుకోను. సరే నువ్వు ఎక్కడ పడుకో, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. రే రే నా మాట విను, నువ్వు కూడా ఇక్కడే పడుకో. పోరా పెరిగి సన్నాసి, వీడు హారర్ సినిమాలు చూసి బాగా పెరిగొడైపోయాడు రా. మేము పిశాచాలకే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళం తెలుసా. పోరా పో, లైక్స్ కామెంట్స్ వస్తాయి. నీ పాపము పండెను నేడు నీ భరత. ఎప్పటి వరకు ఒక ప్రయోగత చిత్రం చూపించాడు, ఇప్పుడు ఈడొచ్చాడు బుల్లోజర్ స్టార్ట్ చేస్తాడు. ఇక నిద్రపోయినట్టే. పసిపిల్లలు పాలు తాగి నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నారు. వీళ్ళను చూసి భయపడి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వేధవ. అయినా ఇద్దరు బాహుబలుల మధ్య నిద్రపోవడానికి మనకెందుకు భయం? Hmm.